డైరెక్షన్ డైరెక్షన్ సార్ మూవీ చేస్తున్నానమ్మా ఓం శ్రీ దుర్గా చేస్తున్నాం నా బ్యాన్ బ్యానర్ది మాది ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్ పబ్లిక్ మూవీ ప్రొడక్షన్స్ లో మూడు సినిమాలు చేస్తున్నాం ఎవరు సార్ అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది మూవీస్ మూవీ పెద్ద రూమ్ లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది సో మీకు ఇక్కడికి రమ్మని చెప్పడానికి కారణం నేను ఇంటర్వ్యూస్ నేను స్టూడియోకి వచ్చి అక్కడ గంటలు లేట్ అవుతుంది కనుక మీకు మీకు ఒక ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత అక్కడ వెళ్ళి మాట్లాడుతున్నాను సో జూనియర్ ఎన్టీఆర్ గురించి నువ్వు అడిగావు కనుక అది వదిలేసి నా డైరెక్షన్ ఏం చేస్తా ఆ అబ్బాయి మంచి నటుడు ఓకే జూనియర్ ఎన్టీఆర్తో ఏ డైరెక్టర్ చేసినా నటనని ఈజీగా తీసుకోగలుగుతాడు సో అది విషయం జూనియర్ ఎన్టీఆర్కి మంచి పిల్లోడు నువ్వు జూనియర్ ఎన్టీఆర్ అభిమానివే కదా అది చెప్పాలి నాకు అదే చాలా చాలా పెద్ద ఫ్యాన్ గనికే చెప్తున్నాను నాకు ఎన్టీ రామారావు వేరే అభిమాని నేను మా అమ్మకి తెలుసు ఎన్టీ రామారావు అంటే ఇప్పుడు గుమ్మం కాడేముంది నేను చూసాను సార్ వచ్చేటప్పుడు ఎవరున్నారు ఎవరైనా చిన్నైనా పెద్దయినా పెద్ద ఆయన నా దేవుడు సో నేనేమంటానంటే నన్ను ఏదన్నా అడిగితే కొండ బద్దలు కొట్టినట్టు చెప్తాను మామయ్య ఏమన్నాడు చూటి మనిషి నాకు అల్లుడు కావాలి శేఖరు కావాలి ఆయన ఇద్దరిని వదులుకోడు నేనే నా ఇల్లు అడిగిస్తాను అన్నా మామయ్య మావయ్య అంటే లేదు అది నాకు క్లారిటీ ఉండాలి అది ఆయన చెప్తేనే ప్రజలకి క్లారిటీగా ఉంటుంది అట్లా నేను మామయ్య బాధపడతాడని నాకు అనవసరం నాకు ఏమనిపించిందో అది చెప్తాను అలాగనే శేఖర్ నన్ను వాళ్ళ ఇంటికి గురుప్రవేశానికి పిలిచాడు మామయ్య ఒక పని మీద ఇదే అపార్ట్మెంట్కి వచ్చాడు గుర్తుందామా మా నాన్న చనిపోయినాడు అప్పటికి మా నాన్న చనిపోయి చనిపోతున్నాడు మా నాన్న ఇంకొక వారం రెండు వారాల్లో మా మామయ్య ముందు ఫోన్లో శేఖర్ ఫోన్ చేస్తే శాంసరావు మావిని పిలిచేవారా నీ ఇంటి గృహప్రవేశానికి అన్న మీరే కదా వింటున్నారు మీరు నేనే కదా ఇదిపోయాను మన ఇదే అంత దూరం నుంచి విజయవాడ నుంచి ఎందుకు సరి రావడం మీ అమ్మ నాన్న ఎందుకు పిలిచేవారు మీ అమ్మగారిని ఎందుకు పిలిచేవారా విజయవాడ నుంచి గృహప్రవేశానికి ఈయన మామ కదా నేను కూడా రావట్లేదు రాన్న ఆయన ముందే లక్ష్మి బట్టలని సర్ది ఇంట్లో ఆగండి ఎల్లట్లేదు గ్రోపు అంత ముక్కు చూట్టి నేను తెలుసు ఆయనకి ఆయన కొన్ని పద్ధతిగా పెద్ద ఆయనగా కాముగా ఉండాల్సిందే ఎందుకు ఉండాలి అల్లుడు ప్రాణం తల అడ్డం పెడతాడు అట్లా మావిని అంటే మామయ్య నువ్వు కొంచెం పక్క వెళ్ళని తల పెట్టేస్తా అడ్డం అలాగే జూనియర్ ఎన్టీఆర్ విషయాల్లో కూడా చెప్తున్నాను నేను నీకు నేను నువ్వు ఇంత గెలిగితే నేను ఇంత వస్తాను నేను అయ్యో సార్ ఎందుకన్నానంటే జూనియర్ ఎన్టీఆర్ గురించి నేను మంచి చెప్తాను ఆ అబ్బాయి మీరు ఇష్టపడుతున్నారు మీరు ఒక కోణంలోనే నేను అన్ని కోణంలో ఇష్టపడతాను జూనియర్ ఎన్టీఆర్ ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో డైలాగ్ చెప్పగలిగే ఏకైక వ్యక్తి అన్నగారి తర్వాత ఆ పిల్లోడే ఏమన్నాను లాస్ట్లో ఏమన్నాను పిల్లోడే పిల్లోడన్న అది నా స్టైల్ అది ఆయనే అన్ను ఆ అబ్బాయి నా ఆవిష్ పోసుకొని ఉండొచ్చు ఆయన అన్ను ఆ అబ్బాయి అంట చిన్నోడు అంత ఎరితల లేని నేను మా అన్న నా దేవుడు అంట ఎన్టీ రామారావు గారిని అంత పిచ్చి వేరే అభిమాని అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ సూపర్ టాలెంట్ నేను జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ తాత అభిమాని ఆయన ఫ్యామిలీని అందరినీ ఇష్టపడతా కానీ అన్నగారిని పట్టించుకున్న వాళ్ళ గురించి కూడా నేను చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది ఎందుకంటే నేను వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్ని ఏ విధంగా అభిమానపరంగా ఆస్తిపరంగా కాదు సో రాబోయే తరానికి మెడ్రాస్ గురించి తెలుసా మెడ్రాస్లో ఇల్లుంది తెలుసా ఎన్టీ రామారావు గారు స్వతహాగా ఆయన సంపాదించుకున్న ఇల్లు తెలుసా ఉందని తెలుసు వీడియో చూడలేదా మీడియా అమ్మా చూడమ్మా మీడియా గురించి ఎందుకంటే మీరు అన్నీ చూసి చెప్పాలి తల్లి ఆ ఇంటి వాచ్మెన్ కూడా లేడమ్మా ఆడవాళ్ళని తీసుకెళ్ళి అఘాయిత్యాలు చేసి మందు దాగి ప్యాకాటలాడి ఆ ఇంట్లో రామారావు ఫోటోలు కూడా ఉన్నాయి ఇప్పటికీ నాశనం చేసేసుకొని ఆ ఇల్లు అలా ఉంది దాన్ని మ్యూజియం చేస్తే బాగుంటుంది రాబోయే తరానికి ఇప్పుడు మనకు చార్మినార్ ఉంది దాన్ని గవర్నమెంట్ ఎంత మరమ్మత్తు చేస్తుంది చెప్పుకోవడానికి గోల్కొండ టూమ్స్ ఉంది ఫోర్ట్ ఉంది చరిత్రను చెప్పుకోవడానికి రామారావు గారు చరిత్రని ఆయన కష్టాజితంతో సంపాదించిన ఇల్లుని కొడుకులు మనముళ్ళు ఏదో తలా చెయ్యేసి లేదు మన లాంటి అభిమానులు ఉన్నారు కదా నువ్వు డబ్బులు వేయలేవా ఒక వెయ్యి రూపాయలు డొనేషన్ ఇవ్వలేవా ఎవరికి పెద్ద ఆయనకి మా అన్న మా అన్నగారికి ఎన్టీ రామారావు చేయలేవా నేను కూడా తెచ్చి నేను కూడా చేయిజాచు అడుక్కొని తేగలుగుతాను డొనేషన్స్ ఆ ఇల్లు నిలబెట్టాలని కోరుకున్నానమ్మా తప్ప అస్సలు తప్పలేదు సార్ ఆ విషయంలో అయితే నిజంగానే తప్పలేదు నాకు జూనియర్ మీద మంచి అభిప్రాయం ఉంది ఇప్పుడు కొంచెం అభిప్రాయం తగ్గిపోతుంది ఎందుకంటే మనం ఏదో మంచి చెప్తే నన్ను అమ్మ నా బూతులు నా అమ్మని చచ్చిపోయి మా నాకు తెలియదు నీలాగే ఒక యాంకర్ కృతిగా ఉంది ఆ అమ్మాయి అన్నరాని మాట్లాడినారు ఎత్తుకుని వెళ్ళిపోయి రేపు చేస్తారంట అదేంటి తన ఫ్రెండ్లేదు ఏడ్చింది ఎంత అమ్మానాభూతులు తిడుతున్నారంటే ఒక ఆడబిడ్డ రాకేష్ మాస్టర్ అన్నది ఏంటి తప్పు మంచి చెప్పాడు కదా ఆ అబ్బాయి చిన్నపిల్లోడే కదా నువ్వు ఎవితే అని ఆ అమ్మాయిని అమ్మాభూతులు ఆడబిడ్డలమ్మ అమ్మా ఇది సోషల్ మీడియానే కదా దీంట్లో ఎవరు మాట్లాడే హక్కు లేదమ్మా ఈ మధ్య నాకు పొద్దున ఫోన్ చేసి రే కర్ణాటక అని తిడతావర ఇంత రా రాధాంతం చేస్తున్నారు కర్ణాటక వాళ్ళు ఏమ్మా ఇలాంటివి ఉన్నాయి దీన్ని మీరు పుచ్చి పుడిచి నన్ను అడుగుతాను నేను ఏం చెప్పాలి నేను అందువల్ల నీకు పొద్దున అట్లా మీరు అడగండి తప్పులేదు నేను జూనియర్ ఎన్టీఆర్ పాటలో నాకు గౌరవం ఏంటంటే వాళ్ళ తాతను చూసి ఆ అబ్బాయి అదే పోలికలతో ఉన్నాడు ఇంత ఉన్నాడు ఇంత లేడు అని చెప్పాను సో రామారావు రామారావే ఈ అబ్బాయి ఈ అబ్బాయి వాళ్ళ అభిమానులు నేను కించపరిచింది కదా చాలామంది కూడా అభిమానులు చాలామంది సారీ మాస్టర్ గారు వాడు ఎవడో తాగి మాట్లాడాడంటే నానా జూనియర్ ఎన్టీఆర్ మీకన్నా నాకు కూడా ఇష్టమే కానీ డ్యాన్సుల్లో అల్లు అర్జున్ స్టైలిస్గా చేస్తున్నాడు అన్న అది కూడా తప్పేనా నా అభిప్రాయం నేను చెప్పాను ఆ అభిప్రాయాన్ని తప్పు పట్టుకుంటే నేను ఏం చేయలేను మీడియా ఎలా ఉందంటే మంచి చెప్పారంటే దాన్ని ఇంకొకటి పెంచి మీరు నన్ను వాడుకుంటే మిమ్మల్ని వాడుకోవడం నాకు తెలియదు తల్లి అంత లాలిగా నేను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏం చెప్తున్నారు తెలుసా ఎంత లంచం తీసుకుంటున్నావు వాళ్ళ తేడా మీడియా వాళ్ళ తేడా ఎంత డబ్బులు తీసుకుంటున్నావు అని అడుగుతున్నారు నువ్వు అడిగేది కూడా చాలా చిన్న లాలిపప్పులాగా నన్ను అడుగుతున్నావు చిన్న గిచ్చక్కాయ నువ్వు నా దృష్టిలో చిన్న గిచ్చక్కాయ నువ్వు గిచ్చకాయండ తెలుసా చింతపండు గింజ ఉంటుంది చూడు ఆ గిచ్చకాయ నువ్వు చిన్న బిడ్డ నా ముందు నువ్వు నాకు నటిని చూసి చూపిస్తున్నావు అందువల్ల ఏంటంటే అడిగాను సార్ నాకు నిజంగానే ఇంత ఇష్యూ జరిగిందని తెలీదు కృతిక నాకు ఫ్రెండ్ మీ నెంబర్ తనే నాకు ప్రొవైడ్ చేశారు నేను అన్నాను నేను కూడా ఒకసారి మాస్టర్ని ఉంది నేను ఎప్పుడు అనుకున్నా శేఖర్ మాస్టర్ ఆల్రెడీ త్రీ మంకేస్ విషయంలో చేశాను కదా బట్ ఇవేవి నేను అడగలేదు కానీ మాస్టర్ ఇంటర్వ్యూ చేస్తా అంటే మీ నెంబర్ నాకు తను ప్రొవైడ్ చేశారు సో నిన్న తను వచ్చారు ఈరోజు మార్నింగ్ నాకు అన్నారు సరే ఇంకా నేను తెలుసుకో ఎవరు నిన్న ఇప్పుడు ఇప్పుడు నా వల్ల నీకు తెలిసింది నీకు చెప్పకపోతే నువ్వు ఇట్లాగే నిజంగానే నాకు తెలియదు సార్ బాగా అమ్మా ఒకటి నాకు ఫోన్లు వస్తున్నాయి నేను స్విచ్ ఆఫ్ చేసుకొని ఆ ఫోన్ నాకు కంటిన్యూ నేను చచ్చిపోయేంత వరకు ఆ నెంబరే వాడతా ఎవడికి భయపడ్ను అదే నెంబర్ వాడతా ఎవడు ఫోన్ చేస్తే అన్ని నేను వాయిస్ రికార్డింగ్లు ఉన్నాయి నేను ఒకటే చెప్తున్నాను మీ మీడియా కూడా రెచ్చగొట్టే పని పవన్ కళ్యాణ్ ఫ్యాన్సు పడుకునిందంట జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్సు విరగేగుతుందంట పవన్ కళ్యాణ్ అభిమానులు ఏమనుకుంటారు మీడియా ఇది అసలు ఒరిజినల్ మీడియా వాళ్ళు ఇలా చేయరు తము బెటర్ మర్యాదగా పెట్టుకుంటారు ఈ మిడిమిడి జ్ఞానంతో కూడిన మీడియా ఎలా ఉందంటే విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు తప్పు అది సో నేను ఏదో మౌనంగా ఉన్నాను కదా నన్ను గెలిగితే నా మౌనం గోరు తో పెట్టించుకుంటాను పెట్టించుకో మంచిగా పెట్టించుకుంటాను నువ్వు జూనియర్ అరే అభిమానివో కాదో నాకు తెలియదు కానీ అభిమానులు నన్ను తిడతారని నువ్వేమన్నా అభిమానం ఉన్నావేమో నాకు అర్థం కల నీ నీ ఆత్మపూరితంగా ఉండు నాకు ఏ కానీ వాళ్ళు తిడతారు కనుక నేను వాళ్ళ అభిమానం చెప్పేసి మాటలు చెప్పడం వద్దు అంటున్నాను ఎందుకంటే సరే ఎక్కడ అడిగినా నేను ఒకటే అన్నాను నేను ఎన్టీ రామారావు అభిమానిని వాళ్ళ ఫ్యామిలీలో ఆయన్ని ఎవరైతే పూజిస్తారో ఎన్టీ రామారావు గారిని ఎవరైతే ఆయన పేరు వాడుకొని బ్రతుకుతున్నారో సంపాదిస్తున్నారో వాళ్ళందరికీ నేను కోరుకునేది ఒకటి ఆయన ఇల్లు అమ్మద్దండి ఆయన ఇల్లు ఆయన సినిమా ఫీల్డ్లో సంపాదించిన ఇల్లు ఆయన ప్రాణం ఆయన ఆత్మ అక్కడ ఉంటుంది దాన్ని మ్యూజియం చేయమని నేను మీ సుమన్ టీవీ ద్వారా నేను కోరుకుంటున్నాను దయచేసి ఫ్యాన్స్కి కూడా చెప్తున్నా మీరేదో నన్ను కొడతారో తిడతారనే భయం కాదు నేను అస్సలు భయపడను దయచేసి చెప్తున్నా ఎన్టీ రామారావు పెద్ద ఆయన లేకపోతే వీళ్ళెవరూ లేరు ఆయన పేరు అడ్డం పెట్టుకొని సంపాదించుకోవడమే కాదు ఆయన పేరు నిలబెట్టడానికి మ్యూజియం కట్టండి అని మీరు కూడా అడగండి తండ్రి నేను మించి మీరు నాకు అంత యర్ష వాళ్ళతో వాళ్ళ గురించి చెడుగు చెప్పాలని నాకు ఏ విధమైన నాకు లేదు నన్ను గెలిగితే నేను ఇలాగే చెప్పాను మీడియా వాళ్ళకి అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అవ్వచ్చు బాలకృష్ణ ఫ్యాన్స్ అవచ్చు ఆయన్ని గౌరవించండి ఆయన్ని రాజకీయాల్లో వాడుకొని కరివేపాకు చేయొద్దండి